హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇక్కడ ఈ వీడియోలో ఏంటి అంటే మీకు నాలుగవ తరగతి అర్హత పదవ తరగతి అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలామంది చిన్నతనంతో ఇవి అప్లై చేసుకోకుండా వదిలేస్తారండి సో అలా ఎవరు చేయొద్దు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జాబ్ ఎంత అవసరమో మీకు తెలుసు అందరికీ తెలుసు ఓకేనా సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఇది కాబట్టి మిస్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఆఫీస్ ఆఫ్ ది కంటోన్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది ఓకేనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు కమిటీ కంటోన్మెంట్ బోర్డు నుంచి వచ్చిందనమాట ఈ నోటిఫికేషన్ మనం ఇది ఆఫ్లైన్లో సెండ్ చేయాలి జనవరి పదిహేడు చివరి తారీఖు అండి ఓకేనా జనవరి పదిహేడు చివరి తారీఖు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు ఎవరికైనా అప్లికేషన్ ఫామ్ వీడియో ఇది ఆఫ్లైన్లో అనమాట చాలా నీట్గా రాసి తప్పులు పోకుండా రాస్తేనే రిజెక్ట్ అవ్వకుండా యాక్సెప్ట్ అవుతుంది సో మాకు అప్లికేషన్ ఫామ్ వీడియో కావాలి మేము చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఏంటి అంటే ఎందుకు ఇలా చేయాలంటున్నాను ఇది చేయాల్సిందే నాకు ఖచ్చితంగా నువ్వు చేస్తే సరిపోదా అనుకునేట్టుగా అంటే చూడండి సో లైక్ చేస్తే ఓహో ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి నాకు కూడా ఉత్సాహం వస్తుంది ఎందుకంటే చాలా కష్టం అండి ఈ నోటిఫికేషన్ చెప్పినంత సులువు కాదు అప్లికేషన్ వీడియో చేయడము చాలా టైం తీసుకుంటుంది సో దానికి ఎనర్జీ అనమాట సో వెయ్యి లైక్లు నేను ఆశిస్తున్నాను సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెయ్యి లైక్లు అయితే చేసి కింద కామెంట్ చేయండి ఓకేనా అర్థమైంది కదా సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో మూడు వేల మంది చూశారు సో అంత కష్టపడి చేసి ఇరవై ఐదు నిమిషాలు అనమాట వీడియో అప్లికేషన్ పార్ట్ అంతా క్లియర్గా చెప్పడం జరిగింది కానీ ఇంట్రెస్ట్ లేదు మీకు సో కాబట్టి నా కోసం అండ్ ఇంట్రెస్ట్ ఉందని తెలపడం కోసం ఖచ్చితంగా వెయ్యి లైక్లైతే అయితే చేయండి అప్పుడు అర్థమవుతుంది నాకు ఓకే ఇలాగ ఇంట్రెస్ట్ ఉంది అని ఇక్కడ నుంచి మనకు అసిస్టెంట్ టీచర్ అని చెప్పి సఫాయి కర్మచారి అని మేల్ వార్డ్ సర్వెంట్ అని చెప్పేసి ఉద్యోగాలు విడుదలయ్యాయి సో సఫాయి కర్మచారి ఉంది కదా పదహైదు వేల రూపాయలు బేసిక్ పే అని చెప్పేసి మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి ఒకటి ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఇవి మాత్రము ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగా ఈ ఉద్యోగాలను విడుదల చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని మీ బాధ్యతగా అనుకొని అర్థమైందా అలాగే నా కోసం తృప్తిగా ప్రేమగా ఒక లైక్ కొట్టండి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతా ఏ అందరూ హ్యాపీగా ఉండొచ్చు నేను ఉండకూడదా సో కొట్టండి అబ్బా ఓకే అండి సో ఇక మనము నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం సో ఈ సఫాయి కర్మచారికి ఫోర్త్ క్లాస్ అంతే ఫోర్త్ క్లాస్ అనేది చ అందరూ పదో తరగతి చదివేసి ఉంటారు మేము అప్లై చేయకూడదా పదో తరగతి చదివాం కదా మేము పాస్ అయ్యాం కదా అని చెప్పి అప్లై చేయొచ్చండి మినిమమ్ ఫోర్త్ క్లాస్ అనమాట అంటే మనం టెన్త్ క్లాస్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు టెన్త్ ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు టెన్త్ ఫెయిల్ అయితే ఏంటి అంటే వాళ్ళు ఎక్కడి వరకు చదివింటారు కొంతమంది సెవెంత్ చదివి ఆపేసి ఉంటారు ఎయిత్ చదివి ఆపేసి ఉంటారు సో వాళ్ళు టీసీ ఉంటుంది అది పెడితే సరిపోతుందనమాట ఇక టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇది ఖచ్చితంగా పాస్ కావాలి మెయిల్ వార్డు సర్వేంటని చెప్పి మనకు ఉద్యోగాలు ఉన్నాయన్నమాట అది ఒకటి ఉంది సో వయసు విషయానికి వచ్చినట్లయితే జనరల్ కేటగిరీ కింద అప్లై వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే ముప్పై మూడు సంవత్సరాల ఉన్న అప్లై చేయొచ్చు అయితే మినిమం వయసు రహత అన్ని ఉద్యోగాలకి పద్దెనిమిది ఇస్తారు కానీ నోటిఫికేషన్లో ఇరవై ఒకటి నుంచి అప్లై చేసుకోవాలి ఇది ఒక్కటి తేడా ఉంది ఎస్సీ ఇరవై ఒకటి నుంచి ముప్పై లోపు ఎస్సీ వాళ్ళు కూడా ఇరవై ఒకటి నుంచి ముప్పై లోపు వయసు అర్హత ఉంటే చాలు మనం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ సిలబస్ అనేది కొంచెం వేరేగా ఉంది ఇక్కడ ఫోర్త్ క్లాస్ అర్హతతో ఉన్నాయి కదా సఫాయి కర్మచారి సో ఈ ఉద్యోగాలకు ఇంగ్లీష్ అనేది టచ్ అవ్వదు మ్యాథ్స్ అనేది టచ్ అవ్వదు అంటే అర్థమేటిక్ టచ్ అవ్వదు ప్యూర్ మ్యాథ్స్ ఇవేమీ టచ్ అవ్వవు అన్నమాట చాలా మంచి అవకాశం ఇది ఒకసారి సిలబస్ చూపిస్తాను మీకు కొంచెం కింది స్క్రోల్ చేస్తే మనకు ఈ సిలబస్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ ఫోర్త్ క్లాస్ కదా సఫాయి కర్మచారి అంటే కసువు తోయడం ఇలాంటి పనులు ఉంటాయి సో ఇలాంటివి మేము ఎందుకు అప్లై చేస్తాము మాకెందుకన్నా ఇలాంటివి చెప్తావు అనే మాటలు మాట్లాడకండి ఓకేనా సో జాబ్ అయినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా సో ఏదైనా సరే మనకిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు మీరేమి ఆలోచించకుండా వీటికి అప్లై చేసుకోండి ఓకే సో ఇక తర్వాత మనము అదే సిలబస్ సో ఇక్కడ చూడండి సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ సఫాయి కమాచారి మనకు రెండు గంటల సమయం ఇచ్చి వంద మార్కులకి ఎగ్జామ్ పెడతారు ఈ వంద మార్కులకు గాను అరవై మార్కులు అంటే సింహభాగం అరవై మార్కులకు సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ రిలేటెడ్ ఏదైతే హైజీన్ శానిటేషన్ ఉంది కదండి సఫాయి కర్మచారి అంటే మెయిన్ వాళ్ళ పని అదే కదా సో దానిపైనే అరవై క్వశ్చన్లు వస్తాయన్నమాట అరవై మార్కులకు అంటే ఇక్కడ టాపిక్స్ కూడా ఇచ్చారు బేసిక్ క్వశ్చన్ ఆన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అండ్ శానిటరీ ఇంజనీరింగ్ వాటర్ శానిటేషన్ ఎయిర్ శానిటేషన్ రెవ్యూస్ రెఫ్యూస్ డిస్పోజల్ నైట్ సాయిల్ డిస్పోజల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ లిక్విడ్ వేస్ట్ డిస్పోజల్ ఇట్లా ఈ విధంగా మనకు టాపిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి ఇవి చదువుకుంటే చాలు అరవై మార్కుల్లో కనీసం అండి నలభై ఐదు మార్కులు మనం గెయిన్ చేయొచ్చు ఇక తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టెన్త్ క్లాస్ లెవెల్లో అండి మామూలుగా వర్బల్ నాన్ వర్బల్ ఇమేజెస్ ఉంటాయి కదా సో వాటిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి చాలా సింపుల్ రీజనింగ్ బుక్ తీసుకొని చదువుకుంటే చాలా అన్నమాట జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఏంటంటే హిస్టరీ టచ్ పాలిటీ ఎకనామిక్ సీను ఇవన్నీ టచ్ అవుతాయి ఇవి టచ్ మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇవి మాత్రమే అనమాట ఈ నాలుగో తరగతి తరగతితో ఉన్న ఉద్యోగాలకు కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపిక చేస్తారు తర్వాత మేల్ వార్డ్ సర్వీస్ అంటే టెన్త్ క్లాస్తో ఉంది కదా సో దానికి ఏంటంటే దానికి కూడా మనకు శానిటేషన్ అండ్ హైజీన్ ఏదైతే టాపిక్స్ మనం చదువుతామో అదే టాపిక్స్ పైన అరవై క్వశ్చన్లు వస్తాయి కానీ ఇక్కడ యాడ్ అవుతుంది ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాడ్ అవుతుంది పది క్వశ్చన్లు పది మార్కులకు జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ పది క్వశ్చన్లో పది మార్కులకు ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఇరవై క్వశ్చన్ ఇరవై మార్కులకు వంద మార్కులకు అనమాట ఇది సో ఈ రెండు రకాల ఉద్యోగాలకు తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూద్దాం సో మనం ఇది అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను నేను లింక్ ఇచ్చాను కింద సో దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మనమే సంతకాలు చేస్తాం కదా ఏ గెజిటెడ్ ఆఫీసర్తో మనం చేయించాల్సిన అవసరం లేదు మనం సంతకాలు చేసి అలాగే రెండు వందల రూపాయలు డీడీ అనేది తీయాలి ఓకే డీడీ తీసి అవన్నీ కూడా మనము జనవరి పదిహేడు లోపల డైరెక్ట్ ఇవ్వచ్చు ఆర్డినరీ పోస్ట్ ద్వారా ఇవ్వచ్చు ఓకేనా రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ఇలాంటివి చేయొద్దు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ కమిటీ డిస్టిక్ నాగపూర్ స్టేట్ మహారాష్ట్ర పిన్ డబల్ ఫోర్ వన్ డబల్ జీరో వన్ ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లై చేయాలి అండ్ పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట సో మనం డిడి అనేది రెండు వందల రూపాయలు జిమా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా తీయవలసి ఉంటుంది సో ఏ పేరుతో తీయాలి ఆ డిమాండ్ డ్రాఫ్ట్ మాకు నోటిఫికేషన్లోనే ఇచ్చారనమాట సో మనము డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరి పేరుతో తీయాలి అని చెప్పేసి డిమాండ్ రఫ్ తీయవలసిన పేరు చూడండి ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ కమిటీ అనే పేరుతో మనం డీడీ పైన రాసి ఏదైనా నేషనల్ ఎజెడ్ బ్యాంక్కి వెళ్ళి మీకు ఎక్కడ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి డీడీ తీయాలి రెండు వందల రూపాయలు అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ ఏం ఫీజు లేదు జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఫీజు అనమాట సో కాబట్టి ఇవంతా కూడా మీరు అటాచ్ చేసి నేను చెప్పిన అడ్రస్కి అయితే పంపించండి జనవరి పదిహేడు లోపల సో మీకు మన రాష్ట్రంలో అయితే పోస్టింగ్ ఉండదు తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఎందుకంటే కంటోన్ కంటోన్మెంట్ బోర్డులు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి తెలంగాణ ఏపీలో ఎక్కువగా ఉన్నాయి నో ప్రాబ్లం ఒక టూ ఇయర్స్ బయట చేస్తే చాలు మనము మన రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా అన్నమాట సో ఎగ్జామినేషన్ ఇవంతా కూడా మన రాష్ట్రంలో ఉండదు సో మనకు ఇస్తారు వాళ్ళు ఎక్కడ ఏంటి కమిటీ దగ్గర దగ్గరలోనే మహారాష్ట్రలోనే ఉంటుందన్నమాట సో అర్థమైంది కదా అన్ని వివరాలు అనుకుంటున్నాను ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని ఓకేనా ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే